హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. నేను మొహిద్దీన్, మరోసారి నా యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని వెల్కమ్ చెప్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక కొత్త ప్రోడక్ట్ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను. ఆ ప్రోడక్ట్ ఏంటంటే మోదీ కేర్ వెల్ రేంజ్ ప్రొడక్ట్స్లో ఒక ప్రోడక్ట్ వెల్ కాల్షియం కాంప్లెక్స్. దీని గురించి నేను మీకు ఈరోజు రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ ప్రోడక్ట్ గురించి చాలామంది ఫీల్డ్లో వెళ్ళినప్పుడు చాలా క్వశ్చన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కాల్షియం బయట దొరుకుతుంది కదా, ఇక్కడ దొరుకుతుంది కానీ బయటే చీప్ పడుతుంది కదా రేటు, ఇక్కడ ఎందుకు ఇంత రేట్ ఎక్కువ ఉంది, తర్వాత దీని ప్రత్యేకతలు ఏంటి అని చాలామంది చాలా రకాలుగా మీకు క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉంటారు. నాకున్న పరిధిలో నేను మీకు అవగాహన కల్పించడానికి నేను ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మనం కాల్షియం గురించి మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా మీరు ఒక్కొక్కసారి మీరు ఇది చేస్తారు లేదో, అంటే గమనించారు లేదో, డాక్టర్ ఏ డాక్టర్ అయినా కూడా మీకు ప్రిస్క్రిప్షన్లో కాల్షియం రాశారనుకుంటే దాంతోపాటుగా ఒక యాసిడిటీ సంబంధించి, ఒక గ్యాస్ట్రిక్ సంబంధించి ఒక ట్యాబ్లెట్ దాంతోపాటుగా రాస్తారు. ఎందుకంటే మనకు డాక్టర్ కూడా తెలుసు, అంటే ఈ కాల్షియం యూజ్ చేస్తే ఈయనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, అందుకే ముందుగానే గ్యాస్ట్రిక్ రాకుండా మీకు దాంతోపాటుగా కాల్షియంతో పాటుగా ఒక గ్యాస్ట్రిక్ సంబంధించి రాకుండా మీకు ఒక ట్యాబ్లెట్ అనేది ఇస్తారు. ఎందుకోసం అలాగా అంటే మ్యాక్సిమం మనకు బయట దొరికే కాల్షియం ఏదైనా తీసుకున్నా కూడా మీరు దాంట్లో వచ్చేసి రకరకాల కాంబినేషన్స్లో మీకు అవైలబుల్ ఉంది కాల్షియం. కానీ మ్యాక్సిమం మీకు దొరికే కాల్షియం ఏంటంటే, దాంట్లో ఉన్న ఇంటిగ్రేట్ ఏంటంటే కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. కాల్షియం కార్బోనేట్ ఉండడం వల్ల ఏంటంటే మీరు తీసుకునేటప్పుడు మీరు తీసుకున్న తర్వాత అది జీర్ణాశయంలో వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే పదార్థం మన జీర్ణ వ్యవస్థలో ఉంటుంది. రెండు మీకు కెమికల్ రియాక్షన్ అవ్వడం వల్ల హెచ్సిఎల్తో ఈ కార్బోనేట్ పోయి కాల్షియం కార్బోనేట్ వెళ్ళి మిక్స్ అవ్వడం వల్ల మనకు ఒక రకమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అంటే గ్యాస్ట్రిక్ గ్యాస్ ఉత్పన్నమై గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది. మరి ఏంటి సొల్యూషన్? అసలు కాల్షియం యూజ్ చేయాలంటే ఇంత ప్రాబ్లం ఉందా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. దానికి సరైన పరిష్కారం ఏంటంటే మోదీ కేర్ కాల్షియం కాంప్లెక్స్. ఇది చూడండి, ఇది వచ్చేసి కాల్షియం కాంప్లెక్స్, కాల్షియం కాదు, కాల్షియం కాంప్లెక్స్ అంటే దీంట్లో ఇంకా కొన్ని ఇంటిగ్రియంట్స్ మిక్స్ చేసి ఉంది మోదీ కేర్. తర్వాత ఇంకోటి వచ్చేసి ఇది బోన్ హెల్త్, అంటే మన ఎముకలకు సంబంధించి మంచి హెల్త్ ఇస్తుంది. తర్వాత ఇది వచ్చేసి ఏ ప్రయారిటీ ఆఫ్ ఫుడ్, మెడిసిన్ కాదు, అంటే ప్రయారిటీ ఆఫ్ ఫుడ్ అంటే మీరు ఫుడ్తో పాటు దీన్ని తీసుకోవచ్చు. దీని గురించి ఇంకా నేను కొద్దిగా మీకు ఈరోజు ఇన్ఫర్మేషన్ నాకున్న పరిధిలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా వినండి, కావాలంటే నోట్ చేసుకోండి. తర్వాత దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ ఏంటంటే మెయిన్గా కాల్షియం సిట్రేట్ మెలేట్. బయట మనకు దొరికేది ఏంటి? కాల్షియం కార్బోనేట్. ఇక్కడ మీకు దీంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? కాల్షియం మెలేట్ సిట్రేట్. ఏంటి దానికి దీనికి తేడా అంటే ఇది హెచ్సిఎల్తో, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ఇది కలవడం వల్ల ఎటువంటి గ్యాస్ని ఉత్పన్నం చేయదు. అంటే ఫస్ట్ ప్రాబ్లం మనకు క్లియర్ అయింది. బయట మనం కాల్షియం తీసుకుంటే ఏమవుతుంది? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఇదేం చేస్తుందంటే హెచ్సిఎల్తో ఎటువంటి రియాక్షన్ ఇవ్వదు, త్వరగా జీర్ణం అవుతుంది. ఇది ఒక బెనిఫిట్. తర్వాత ఇదే మీకు అసలైన కాల్షియం ప్రపంచంలో. మీరు కావాలంటే నెట్లో కానీ సెర్చ్ చేయండి, గూగుల్ ఉంది కదా, గూగుల్లో సెర్చ్ చేయండి. తర్వాత ఇంకొక బెనిఫిట్ ఏంటి దీంట్లో? నేను కాల్షియం కాంప్లెక్స్ అని చెప్పాను. దీంట్లో ఇంకా ఏమేమి ఇంటిగ్రెంట్స్ మిక్స్ చేసింది మోదీ కేరు? ఓన్లీ కాల్షియం మాత్రమే కాకుండా దీంట్లో వచ్చేసి విటమిన్ డి, విటమిన్ కే, తర్వాత మ్యాగ్నీషియం అనే మెయిన్ ఇంటిగ్రెంట్స్ని మళ్ళీ దీంట్లో మీకు కలిపి ఇవ్వడం జరిగింది. అవి ఏం చేస్తాయి అంటే మీ జీర్ణ వ్యవస్థ మనం తీసుకున్న తర్వాత ఆ జీర్ణ వ్యవస్థలో ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉత్పన్నం కానికుండా చేస్తూ తర్వాత తొందరగా జీర్ణమయ్యేలాగా చేస్తుంది. ఎందుకు తొందరగా జీర్ణమయ్యేలా చేస్తుంది అంటే మామూలుగా కాల్షియం అనేది ఎవరికి అవసరం అవుతుంది? ఒక 50 ఇయర్స్, 60 ఇయర్స్, 70 ఇయర్స్ వాళ్ళకి మనం రికమెండ్ చేస్తాం. మామూలుగా వాళ్ళు ఆల్రెడీ జీర్ణ వ్యవస్థ అనేది మందగించి ఉంటుంది. మనం బయట కాల్షియం ఇస్తే ఏమవుతుంది? ఆల్రెడీ దాంట్లో కాల్షియం కార్బోనేట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంకా వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. దీంట్లో ఉన్న విటమిన్ డి, తర్వాత కే, మ్యాగ్నీషియం ఏం చేస్తుందంటే ఇది మొత్తం వచ్చేసి జీర్ణ తొందరగా జీర్ణమయ్యి దాన్ని తొందరగా డైల్యూషన్ అయ్యి దాని యొక్క ప్రభావాన్ని తొందరగా శరీరంలో బయటకు శరీరం అంతా మనకు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక బెనిఫిట్. తర్వాత ఇంకొక ఇంటిగ్రెంట్ ఏమంటే దీంట్లో వచ్చి జింక్ యాసిడ్. దీంట్లో కలిసి మెన్షన్ చేశారు, దీంట్లో వేశారు మెయిన్ ఇంటిగ్రెంట్స్లో. ఆ జింక్ యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది.
ఇమ్యూనిటీ పవర్ అంటే మీరు ఇక్కడ ఒక గమనించాల, ఏంటి ఇమ్యూనిటీ పవర్, ఎటువంటి రకమైన ఇమ్యూనిటీ పవర్ పని చెప్తుంది అంటే, మామూలుగా మనం ఇప్పుడు 20, 30, 40 ఇయర్స్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటాము, బాగా స్ట్రాంగ్గా ఉంటాము, మన ఎముకలు తర్వాత మన కండరాలు అనేవి సరిగ్గా సరైన విధంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ ఎముకకు తర్వాత ఈ కండరాలు కరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, అంటే కరెక్ట్గా అవి పనిచేస్తూ ఉంటాయి. 50, 60 ఇయర్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది, చర్మం వదులవ్వడము తర్వాత కండరాలు వదులవ్వడం అవుతుంది. ఈ జింక్ యాసిడ్ ఏం చేస్తుందంటే, దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే బోన్ డెన్సిటీ అంటారు, బోన్ డెన్సిటీ అంటారు ఇంగ్లీష్లో. నేను మీకు తెలుగులో చెప్తున్నాను మీకు ఈజీగా అర్థం కావడానికి, మీరు వేరే వాళ్ళకి ఈజీగా అర్థం చేయించడానికి నేను ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాను మీకోసం. ఈ బోన్కి తర్వాత ఈ కండరాలకు మధ్యలో వదులుగా ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకు మజల్ పెయిన్స్ వస్తాయి, మజల్ పెయిన్స్ రావడము, ఎముకల నొప్పి రావడం చేస్తుంది. ఈ జింక్ యాసిడ్ ఏం చేస్తుందంటే, ఆ ఎముకకు తర్వాత ఆ కండరాలకు మధ్యలో సరైన అనుబంధాన్ని ఏర్పరిచి దానికి ఏమేస్తుందంటే, సాధ్యమైనంత వరకు కండరాలని లూజ్ కానికుండా సరిగా నర్వ్ సిస్టమ్ బాగా పనిచేసేలాగా మీ ఎముకలకు తర్వాత ఈ కండరాలకు సరైన సంయమనం అంటే సరిగా కమ్యూనికేషన్ని ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా మీకు రిలీఫ్ అనేది అవుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఎన్ని కాల్షియం ఎన్ని మిల్లీగ్రామ్ తీసుకోవచ్చు అంటే, ఒక రోజులో వచ్చేసి 1000 మిల్లీగ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. మన బాడీలో 1000 మిల్లీగ్రామ్స్ వరకు మనము కాల్షియంని తీసుకోవచ్చు. తర్వాత లేడీస్ అయితే వాళ్ళకు పీరియడ్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా కాల్షియం అనేది లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళు 200 మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియంని వాళ్ళు డైలీ తీసుకోవచ్చు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం డైలీ తీసుకునే ఆహార పదార్థాలు మనం ఎంతవరకు మనం కాల్షియంని తీసుకుంటున్నాము, ఇప్పుడున్న కలుషితమైన వాతావరణంలో కలుషితమైన ఆహార అలవాట్ల వల్ల చాలా వరకు మనం దాన్ని గమనించడం లేదు. మోదీ కేర్ మీకు ఒక క్యాప్సల్లో 600 మిల్లీగ్రామ్ కాల్షియం ఇస్తుంది, అంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో పాటు ఓన్లీ కాల్షియం మనం చూస్తే 600 మిల్లీగ్రామ్స్ కాల్షియంని ఇస్తుంది. డైలీ వచ్చేసి యూస్ చేసే విధానం ఎలా అంటే, మీరు వాడే విధానం ఎలా అంటే, పొద్దున్న మార్నింగ్ టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఒకటి మీరు యూస్ చేయాలి. తర్వాత ఎటువంటి కాల్షియం నాకు అవసరం లేదు, నాకు ఓన్లీ మాకు అంటే ఫ్యూచర్ కోసం వాడాలనుకుంటున్నాం అలాంటి వాళ్ళు, హెల్తీగా ఉన్నవాళ్ళు ఒక 3 నెలలు కంటిన్యూగా యూస్ చేసి మీరు ఒక సంవత్సరం సరిపడ మీకు కాల్షియం యొక్క భర్తీని ఇది చేస్తుంది. అంటే మీరు వన్ ఇయర్కు 3 టైమ్స్ కంటిన్యూగా 3 మంత్స్ యూస్ చేయొచ్చు. తర్వాత లేడీస్ అయితే 4 మంత్స్, ఎందుకంటే వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లంలో ఎక్కువగా వాళ్ళకు కాల్షియం అనేది లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళు 4 మంత్స్ యూస్ చేయొచ్చు. తర్వాత కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అంటే నాకు కంపల్సరీ కావాలా అనే వాళ్ళు రెగ్యులర్గా యూస్ చేయవచ్చు. ఈ ప్రోడక్ట్ గురించి మీకు బ్రీఫ్గా నేను ఈ మాత్రం నేను ఇన్ఫర్మేషన్ నాకున్న పరిధిలో నేను ఇచ్చాను. తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు డిస్క్రిప్షన్లో మీరు నాకు మెసేజ్ చేస్తే నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూ నేను నాకున్న పరిధిలో నేను మీకు అందించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ టైం ఇంకొక ప్రోడక్ట్తో కానీ లేకపోతే ఇంకొక టాపిక్తో కానీ మిమ్మల్ని తొందరలోనే కలవాలని ఆశిస్తుకుంటూ మీకు తర్వాత ఈ ప్రోడక్ట్ గురించి చాలామంది మన తెలుగు ప్రజలు సరైన అవగాహన లేక ఫీల్డ్లో కష్టపడే వాళ్ళు ఉంటారు, అంటే ఈ ప్రోడక్ట్ గురించి ఉంది కానీ ఎలా చెప్పాలో తెలియదు అలాంటి వాళ్ళకందరికీ మీరు నిరభ్యంతరంగా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు. ఎందుకంటే ప్రతి టీంలో మనకు కాల్షియం అనేది ఎక్కువగా బిజినెస్ అయ్యేలాగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ప్రశ్న, ఎందుకంటే కాల్షియం బయట కాల్షియం దీనికి ఏంటి తేడా అనే క్వశ్చన్ దగ్గర ఆగిపోతారు, రికమెండ్ చేయరు. బయట మనకు స్లిప్పులు దొరుకుతాయి కదా తక్కువ రేట్లో, కానీ మోదీ గారు కాల్షియం ఎందుకు ఇంత రేటు ఉందంటే ఇదే తేడా. బయట మీకు ఓన్లీ కాల్షియం కార్బోనేట్ మాత్రం దొరుకుతుంది, ఇక్కడ మీకు నేను చెప్పిన ఇప్పుడు వీడియోలో చెప్పిన అన్ని పదార్థాలతో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇంటిగ్రియంట్స్ ఉన్నాయి, అవన్నీ కెమికల్, ఇవన్నీ చాలా ఇదిగా కాంప్లికేటెడ్గా ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే నేను మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా అర్థం చేయించానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇంకా ఏమైనా ఇటువంటి వీడియోస్ కావాలనుకుంటే కానీ డిస్క్రిప్షన్లో రాయండి, నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. ఇప్పటికే 10 నిమిషాలు కావస్తూ ఉంది, వీడియో లెంగ్త్ అవ్వకుండా ఇంతటితో నా ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్.
బెస్ట్ ఆఫ్ లక్, థ్యాంక్ యూ వెరీ మచ్.